ఒక టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకడైన అశ్వనిదత్కు ఒక బ్యాడ్ ట్రాక్ రికార్డు ఉండేది మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్లు కొట్టి వచ్చిన లాభాలను ఇతర హీరోల సినిమాలకు పెట్టుబడిగా పెట్టి డిజాస్టర్లు ఇచ్చేవాడని అశ్వినిదత్ ట్రాక్ రికార్డ్ ఆధారంగా తెలుస్తోంది మరి ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్తో శక్తి అనే భయంకరమైన డిజాస్టర్ చిత్రాన్ని తీసి ముప్పై రెండు కోట్ల నష్టాన్ని చవిచూశాడు అశ్వినిదత్ కాగా శక్తి డిజాస్టర్ అనంతరం చాలా సంవత్సరాల పాటు అశ్వినిదత్ కోలుకోలేదు ఎట్టకేలకు మహానటి అనే చిన్న చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి లైమ్ లైట్లోకి వచ్చాడు అశ్వినిదత్ ఇంతకీ మహానటి దర్శకుడు మరెవరో కాదు అశ్వినిదత్ అల్లుడు నాగ్ అశ్విన్ మహానటి సక్సెస్ ఇచ్చిన బూస్ట్తో నాగ్ అశ్విన్ సామర్థ్యం మీద విపరీతమైన నమ్మకం పెంచేసుకున్నాడు అశ్వినిదత్ దాని పర్యవసానమే యంగ్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కే చిత్రాన్ని వందలాది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడానికి పూనుకోవడం కాగా తన అల్లుడి గురించి అశ్వినిదత్ బిల్డప్ ఎలా ఉందంటే అతడు పెద్ద రాజమౌళి అయినట్లుగా ఫీల్ అయిపోయి నాగ్ అశ్విన్ ఎంత బడ్జెట్ అడిగితే అంత బడ్జెట్ కేటాయిస్తున్నాడు ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపికా పడుకునే కమల్ హాసన్ వంటి వారికి ఇచ్చే రెమ్యూనరేషనే చుక్కలను అంటుతోంది అది అలా ఉంటే ప్రాజెక్ట్ కే రెండు భాగాలుగా నిర్మాణం జరుపుకోనుందని తెలుస్తోంది కథ ప్రకారం రెండు వేల ఆరు వందలవ సంవత్సరం బ్యాక్డ్రాప్ ఉంటుందని అంటున్నారు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ బాహుబలి సిరీస్ సినిమాల అనంతరం ప్రభాస్ సినిమాలు వరుసగా సాహో రాధేశ్యామ్ మరియు ఆది పురుష్ డిజాస్టర్లు అయ్యాయనే విషయం తెలిసిందే అయినప్పటికీ అల్లుడి దర్శకత్వ ప్రతిభ మీద విపరీతమైన నమ్మకం పెంచుకుని విపరీతమైన బడ్జెట్ ఒక ఫ్లాప్ హీరో అయినటువంటి ప్రభాస్కు అశ్వినిదత్ కేటాయిస్తున్నాడంటే ఖచ్చితంగా నాగ్ అశ్విన్ తన మామను నిలువున ముంచే ప్రయత్నం ఏదో అనిపిస్తోంది